ఖుషీ టాకీస్, అలాగే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్. లక్కీగా ఏంటంటే ఇవాళ డైరెక్టర్స్ డే అని చెబుతున్నాం. అసలు డైరెక్టర్స్ డేకి పుట్టుకకి కారణం దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు, ఇవాళ జయంతి. ఆ జయంతి సందర్భంగా మనం ఇవాళ డైరెక్టర్స్ డే జరుపుకుంటున్నాం. దాసరి నారాయణరావు ఆయన ఎన్ని విభాగాలు ఎన్ని చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు అంటారు. బేసికల్లీ దాసరి నారాయణరావు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి మెడ్రాస్కి ప్రెసిడెంట్ చేశారు. ఇక్కడ 98లో వచ్చిన తెలుగు ఫిలిం ప్రొడ్యూస్ కౌన్సిల్ ఇక్కడికి ప్రెసిడెంట్ చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి చేశారు, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి చేశారు. ఎన్ని చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా కార్మికుల పక్షపాతి, ఆ దర్శకత్వం అనిపించుకోవడానికే ఇష్టపడతారు. కాబట్టి ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా దర్శకుల డే, డైరెక్టర్స్ డే అని చెప్పి పెడతాం. ఇవాళ దాని మీద ఆయనకి కేక్ కట్ చేసి ఇవాళ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడానికి పూనుకోవటం జరిగింది. ఈ పూనుకుందా అంటూ దాసరి నారాయణరావుకు ఆయన ఎన్ని గొప్ప గొప్ప సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేసినా కూడా ఆయన ఎప్పుడు గర్వంగా చెప్పుకునేది, నేను చిన్న సినిమా దర్శకుని, చిన్న సినిమా నిర్మాతని, ప్లస్ ఎంతోమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ ఎంతోమంది, ఇప్పుడు ఒక రమేష్ బాబు, ఒక మహేష్ బాబుల్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అలా ఎంతోమంది మోహన్ బాబు గారు కానించి, మురళీమోహన్ గారు కానించి ఎంతోమందికి అలాంటి దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి ఇష్టమైన చిన్న సినిమాల రోజున మన రాజు గారు, రావిపల్లి రాంబాబు గారు ఉండి రెండు చిన్న సినిమాలని ఎట్ ఏ టైం ప్రారంభిస్తున్నారు అంటే ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఎప్పుడు మనతో కలిసి ఉంటాడు. ఆయన పైనుంచి కూడా చూస్తా ఇవాళ చాలా ఆనందపడే రోజు. అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ రెండు సినిమాలు ప్రారంభించిందంటే ఓహో నేను ఇచ్చేసిన నా పరిశ్రమ బాగుంది అనే పైనుంచి చాలా ఆనందపడే రోజు. అలాంటి రోజున ఇవాళ ఇచ్చేసాం. తర్వాత ఇక్కడ అందరూ చిన్న డైరెక్టర్స్ అందరికి కూడా సన్మానాలు చేశారు, ఇదంతా బాగా చేశారు. తర్వాత కౌన్సిల్ ఏజీఎం రఘు గారికి సన్మానం చేశారు. ఎందుకు సన్మానం చేశారు అంటే ఆయన దాసరి నారాయణరావుది ఒక ట్రస్ట్ ఉండేది, ఆ ట్రస్టులో ఆయనతో వెన్నంటే ప్రతిరోజు, అంటే ఆయన భార్య పిల్లలు ఎంత కలిసి ఉన్నారో కంటే వాళ్ళకంటే ఎక్కువ రఘు కలిసి ఆయనతో ట్రావెల్ అవ్వడం జరిగింది. సో ప్రతి ఇదిలోనే ఇప్పుడు కూడా ఆయన మెడ్రాసు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ ట్రస్ట్లో ఆయన ఇప్పుడు కూడా ఎంప్లాయీగా ఉన్నాడు. అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్లో కూడా దాదాపు 30 ఏళ్ళుగా ఆయన పనిచేస్తున్నాడు. పనిచేసాడు సౌత్ ఇండియాకి కానీ, ఛాంబర్కి కానీ, కౌన్సిల్కి కానీ అన్నీ చేస్తూ దాసరి నారాయణరావుతో అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ఉన్నందుకు ఇవాళ ఆయనకి సన్మానం చేయడం జరిగింది ఇక్కడ. సో అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక చిన్న సినిమాలు రెండు, అంటే చిన్న సినిమాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా, ఓటీటీ ఉండదండి, శాటిలైట్కి ఎవరు రారండి, ఫైనాన్షియర్ రాడండి, డిస్ట్రిబ్యూటర్ రాడండి, ఎగ్జిబిటర్ సినిమా ఇవ్వడం చాలా కష్టం, చాలా ఇబ్బంది అని చిన్న సినిమాలు అనుకుంటే ఇవాళ రెండు సినిమాలు స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఓటీటీకి ప్రతి చిన్న సినిమా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మా శివనాథ్ గారు తీసిన సినిమాలని చూస్తే రాజీవ్ గారు అప్పుడు వచ్చారు. ఇవాళ ఆయనే ప్రొడ్యూసర్ అవ్వటం మూలంగా ఓటీటీ అయిపోయింది ఓవర్, అంటే ఓపెనింగ్ డేనే ఓటీటీ అయిపోయింది అని అనిపించుకున్నాయి ఈ రెండు సినిమాలు. సరే టైటిల్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి, అంటే దాసరి నారాయణరావు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ పెడతారు. జనరల్గా సీత ప్రయాణం రాముడితో అంటాం, ఇక్కడ వీళ్ళు కృష్ణుడితో పెట్టారు. సో అదొక వెరైటీ. ప్లస్ త్రిగుణి అని చెప్పి ఒక ఆడ సెటప్లా పెట్టేసి తల కనబడకుండా తల చేతుల్లో పెట్టి ఒక డిఫరెంట్ చేశారు. అంటే ఎప్పుడైనా కానీ స్ట్రైకింగ్ పాయింట్, వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, స్ట్రైకింగ్ పాయింట్ వస్తేనే ఆ సినిమాలు రీచ్ అవుతాయి. ఆ స్ట్రైకింగ్ పాయింట్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ ఇవాళ రెండు సినిమాలు చేశారు. సో రెండు సినిమాలు చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అవ్వాలని, అయిన తర్వాత ఇవాళ ఎలా కోఆపరేటివ్తో ఉన్నారో అలాగే ఉంటారని ఆశిస్తూ, వీళ్ళు ఉండకపోతే ఎప్పుడూ దాసరి నారాయణరావు మైకు తీసుకుని స్టేజ్ మీద తిడతానే ఉండేవారు. ఫస్ట్ మీరు సినిమా స్టార్టింగ్ కాదు, ప్రమోషన్ వరకు, టోటల్ సినిమా వరకు మీరు ఉంటేనే మీరు మనుషులు లెక్క, లేకపోతే మీరు ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా, ఎంత స్టార్ స్టేటస్ వచ్చినా మీరు మనుషులు కాదు అని ఆయన చెబుతారు. సో వీళ్ళు మనుషుల్లాగానే ఉంటారని ఆశిస్తాం. డెఫినెట్గా ఇవాళ రాజు గారు వీళ్ళందరూ చేసిన కింద అక్కడ రావిపల్లి రాంబాబు గారు చాలా రాసుకొచ్చారు. డెఫినెట్గా ఆయన ఏంటంటే పొగడతల మనిషి కదా, ఆయనకి ఏమి అనిపిస్తే మనసులో అదే చేస్తాడు. ప్లస్ ఇక్కడ పిలిచిన వాళ్ళు కూడా ఈ రోజుల్లోంచి పుట్టిన ఒక మారుతి గారు కానీ, డార్లింగ్ నుంచి పుట్టిన స్వామి కానీ, లేకపోతే వీళ్ళందరినీ కూడా ఇవాళ పిలిచింది. ఆ దాసరి నారాయణరావుకి ఇష్టమైన వ్యక్తుల్ని పిలిచారు, ఇష్టమైన ఇదిలో చేశారు. సో దాసరి నారాయణరావు గారు పుట్టిన రోజు నాడు రెండు సినిమాలు ప్రారంభం అవటం అనేది డెఫినెట్గా ఇండస్ట్రీ
ఇది దాసరి నారాయణరావు గారికి మనం ఇచ్చే అద్భుతమైన నివాళిగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ.